హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోడర్న్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే మనకి శాండ్ ఎక్స్ట్రీమ్గా ఓపీ ఉండబోతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమే, చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్. ఓకే, అది ఎలా ఉంటుందో అయితే మనం చూద్దాము. అండ్ నాకు తెలిసి శాండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఓపీ అనే మోడర్న్ ఎదురుకు ఆడాను. యా, శాండ్ ఆడాము, గ్రాస్ ఆడాము, ట్రీస్ ఆడాము, ట్రీస్ కాదు లీవ్స్ ఆడాము, ఫ్లవర్స్ ఆడాము. సో నాకు తెలిసి మోస్ట్లీ ఇలాంటివన్నీ ఆడేసాం మనం. అండ్ 100 లెవెల్ ఎంచాంట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయంట మనకి. లైక్ ఆ నెదరైట్ గేర్ వస్తుంది, మొత్తం ఆ నెదరైట్ గేర్కి 100 లెవెల్స్ ఉంటాయన్నమాట. లెవెల్స్ అంటే ఎంచాంట్మెంట్ లెవెల్స్ నేను చెప్పేది. సో ఇప్పుడు మనకి ఫోర్చ్యూన్ వచ్చింది అనుకుందాం, పికాక్స్కి. ఫోర్చ్యూన్ పికాక్స్కి లెవెల్ 100 ఉంటుందన్నమాట. ఆ టైప్లో ఉంటుంది మొత్తం గేమ్ అంతా. అండ్ గైస్, మనమైతే 7000 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్ అయిపోతున్నాము. సో ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇంకొక 150 సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటా. ఓకే, యా, లెట్స్ గో. ఫస్ట్ శాండ్ మైన్ చేద్దాం. ఏం ఐటమ్స్ వస్తాయి చూద్దాం మనం. 3, 2, 1, గో. అయిపోయిందబ్బా, గేమ్ అయిపోయింది. ఇంకా గేమ్ కంప్లీట్ చేసేవచ్చు ఈ లూట్తో. ఈజీ కంప్లీట్ చేసేవచ్చు అనమాట గేమ్ అయితే ఈ లూట్తో. నేను నో డౌట్ దానిలో ఎండ్ పోర్టల్ ఫ్రేమ్స్ వచ్చేసాయి, ఐఎఫ్ ఎంట్రెస్ కూడా వచ్చేసాయి. రెండు మనకు కావాలంతే. టోటెమ్ కూడా ఉంది, ఆరోస్ కూడా ఉన్నాయి, స్వాట్ కూడా ఉంది. అమ్మో, స్వాట్కి ఏంటి ఇన్ని ఎంజన్మెంట్స్ ఉన్నాయి? మొత్తం గేమ్లో ఉన్న ఎంజన్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. టాన్స్ కూడా ఉంది స్వాట్కి, సోల్ స్పీడ్ ఉంది, క్విక్ ఛార్జ్, మొత్తం అన్నీ ఉన్నాయి అబ్బా. ప్రతి ఐటెంకి అన్ని ఎంచర్మెంట్స్ ఉన్నాయి అనమాట. వావ్. ఓకే, ఇంకొంచెం మైండ్ చేద్దాం ఏమొస్తే చూద్దాం మనం. అయిపోయిందబ్బా, నాకు తెలిసిన ఛానల్లో లీస్ట్ డ్యూరేషన్ ఉన్న వీడియో ఇదే అయిద్దేమో. ఓకే, బౌ అయితే ఏం రావట్లేదు, చూసాను నేను బౌ వచ్చిద్దేమో అని. చూద్దాం ఇంకొంచెం నార్మల్ బౌ కూడా ఉంటే బాగుంటుంది మనకి. ఓకే గైస్, మనకు కొంచెం యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్ అనేది తీసాను అబ్బా. అండ్ ఫుడ్ అయితే ఏం లేదనమాట, సో కొంచెం ఫుడ్ కలెక్ట్ చేద్దామా. అమ్మో, ఎంత దూరం వెళ్ళిపోయింది అది, నాకు తెలిసి సరిపోద్ది. ఒక స్ట్రాక్ వచ్చేది అనుకుంటాను అబ్బా నేనైతే ఫుడ్. ఏదేది 35 అన్న, నేను ఒక స్ట్రాక్ వచ్చేసిద్దేమో అనుకున్నా ఈజీగా. నాక్ బ్యాక్ కూడా 100 ఉండి ఉంటుంది నాకు తెలిసి, అందుకే అంతవరం వెళ్ళిపోయింది అది. చెప్పగా అబ్బా అన్ని లెవెల్ 100s ఉంటాయని. యా, మనం చూస్తున్నాం అంటే ఎంచాంట్మెంట్ లెవెల్ 100 కనిపిస్తున్నాయి మొత్తం. యా, 64 అయితే మనకి కుక్డ్ మట్టన్ వచ్చేసింది. సో ఈ వీడియోలో అయితే మనం ఒకటి కొత్తగా ట్రై చేద్దాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర క్రాస్ బోస్ 1 సైకిల్ చేయడానికి ట్రై చేద్దాము, క్రాస్ బోతో డ్రాగన్ని. ఓకే, ఇప్పటిదాకా నేను అయితే చేయలేదు, కానీ చేయొచ్చు అని అయితే తెలుసు నాకు. సో ట్రై చేద్దాము. యా, ఎండ్ పోర్ట్లు అయితే ఎక్కడ బిల్డ్ చేస్తాం ఇంక మనం. లెట్స్ గో. రాంగ్ పెట్టేస్తా దాన్ని. ఇప్పుడు పోర్టల్ పనిచేస్తే పనిచేదా, చేయదు అంటే ఇంకోటి చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కూడా కాదు మనకి. భలే ఉందబ్బా ఇది. ఓకే, లెట్స్ గో, పోర్టల్ భలే ఉంది ఇది. ఎండ్ స్టోన్ కూడా ఎంత ఫాస్ట్గా మైన్ చేస్తాను నేను. ఆరోస్ రావట్లేదు ఏంటబ్బా, ఇదేం గ్లిచ్? ఓకే గైస్, ఆరోస్ అయితే రావట్లేదు మనకి, లోడ్ అవ్వట్లేదు ఏంటో నాకు తెలియదు అబ్బా, ఇది ఎందుకు ఇలా అవుతుందో. సో క్రాస్ బో అయితే యూస్ చేయలేము ఇంక మనం. ఇది ముందే తెలిస్తే నాకు బౌ ఒకటి చేసుకుని వచ్చేవాడిని. బౌ లేదు కాబట్టి ఇంకో ఆప్షన్ లేదబ్బా, ప్రతి పిల్లర్ పైకి ఎక్కి నేను బ్రేక్ చేయాలన్నమాట. చచ్చా, బౌ ఉంటే నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అయిపోయేదేమో మన ఛానల్లో. బౌ లేదు. నన్ను కొట్టి కొట్టి డ్రాగన్ హెల్త్ తగ్గిపోయింది అబ్బా, సరిపోయింది. తెలిసిందిగా మనకి థాన్స్ వల్ల. ఇంకొన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6. యా, 6 బ్రేక్ చేస్తానంటే అయిపోయినట్టు ఇంకా డ్రాగన్ చంపే చీజీ.
లాస్ట్ క్రిస్టల్ అబ్బా అది, యా అదొకటి బ్లాస్ట్ చేస్తామంటే ఇంక అయిపోయినట్టే. టోటమ్స్ ఒక 7 ఏమో ఉన్నట్టునే, 5 ఉన్నట్టునే టోటల్గా. యా 7 ఉన్నాయి అబ్బా, కరెక్ట్గా 7 ఉన్నాయి. 7 టోటమ్స్ ఉన్నాయి. ఇంకా ఫాల్ డ్యామేజ్ పడితే ఏంటి, ఇంకేమైనా పడితే ఏంటి. అయిపోయినాయి క్రిస్టల్స్ అనేవి, అయిపోయినాయి. డ్రాగన్ చంపాలంతే ఇంక మనం లెట్స్ గో. ఒకసారి కింద పర్చ్ చేసాక వెళ్ళి చంపేద్దాం. ఓకే దాన్ని కొట్టడం వల్ల దాని హెల్త్ అంత తగ్గిపోయింది అబ్బా. వస్తుందా డ్రాగన్? యా కిందకు వచ్చేస్తుంది డ్రాగన్ అయితే. వెళ్ళి చంపేద్దాం దాన్ని. ఒక షాట్ ఎక్కువ అనుకుంటున్నా తెలిసి, చూద్దాము. మేబీ 2 అబ్బా, అదే చచ్చిపోతుంది కోపం. యా మేబీ 2 అన్నా, 2 షాట్స్కి చచ్చిపోయింది డ్రాగన్ అయితే మనకి. ఈజీ నాకు తెలిసి బాగుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయేది. సో యా స్టాండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఓపీ అనే మోడ్ అయితే కంప్లీట్ చేస్తాం మనం. సెకండ్ టైం ఇది నాకు తెలిసి. ఎప్ మళ్ళీ గెలిచిస్తాం మనం. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆఫీషియల్ నేను వీడియో అప్లోడ్ చేశానంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గైస్ నేను చెప్పగల స్టార్టింగ్లో 7000 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నాం. సో ఎప్పుడు దగ్గర సబ్స్క్రైబ్ చేయలేదంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, టేక్ కేర్, బాయ్, పీస్ అవుట్, హ్యావ్ అ గ్రేట్ డే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.